నమస్కారం కాంతి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మనం ప్రచురణ రంగంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి చర్చించబోతున్నాం ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు మొట్టమొదటిసారిగా ప్రచురణ రంగంలో అడుగుపెట్టినటువంటి ఇద్దరు మహిళలు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారే జ్యోతి వలభోజ్ గారు పద్మిని ప్రియదర్శిని గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నమస్తే గారు పురుషులు ప్రతి రంగంలోనే ముందడుగేస్తున్నారు సో కాలానుగుణంగానే మహిళలు కూడా అడుగు పెడుతున్నారు కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఏదో ఒక ఎదురు తగులుతూనే ఉంటాయి ఆల్మోస్ట్ మీరు వచ్చారు అని అంటే ఇన్ ద సెన్స్ అందులో అప్పటికీ పురుషాధిక్యం ఉన్నటువంటి ప్రపంచం ఇది సో మరి అట్లాంటి రంగంలో అటువంటి ప్రపంచంలో మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు అంటారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో మొదలుపెట్టాను పబ్లిషింగ్ వరకు అసలు నేను అనుకోలేదు అసలు పబ్లిషింగ్ ఇవన్నీ చేస్తాను అని కూడా ఒక ఫ్రెండ్కు బుక్ కోసమని తన బుక్ కోసం తిరిగా అనమాట ప్రింటింగ్ డిటిపి అవన్నీ కూడా తిరిగినప్పుడు కొంచెం విషయాలు తెలిసాయి ఆ తర్వాత నాది తెలంగాణ వంటలది బుక్ చేశాను సో దానికోసం నేను ఒకరి మీద డిపెండ్ కాకుండా అన్ని విషయాలు నేనే సొంతంగా తెలుసుకొని అన్నీ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతవరకు నాకు అసలు పబ్లిషింగ్ గురించి ఏమీ తెలియదు అనమాట టైపింగ్ ఏంటి పేపర్ ఏంటి అనేది సో నా బుక్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తర్వాత వేరే ఫ్రెండ్స్ ఉన్నారు రచయితలు ఉన్నారు వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుందంటే వాళ్ళు పుస్తకాలు వాళ్ళు రాసిన రచనలు ఉన్నాయి కానీ డబ్బులు ఉన్నాయి కానీ పుస్తకం ఎలా వయ్యాలో తెలియదు అనమాట సో దానికోసం నాకు ఏమనిపించింది అంటే నేను ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా ఊరికే టైం పాస్ చేస్తున్నాను ఆన్లైన్లో అని చెప్పేసి ఇదే నేను ఎందుకు ఒక వర్క్గా ఎందుకు చేయకూడదు అనిపించింది సో అప్పుడు ఏం చేశానంటే నా పేరుతోనే జేవీ పబ్లికేషన్స్ అని స్టార్ట్ చేసి అంటే ఇతర పబ్లిషర్స్కి నాది తేడా ఏంటంటే నేను పుస్తకం వర్క్ మొత్తం చేస్తాను అన్నమాట టైపింగ్ ప్రూఫ్ తర్వాత కవర్ డిజైన్ చేయడము ఇంకోటి ఏంటంటే ప్రింటింగ్ మా షాప్స్కి ఇవ్వడము రివ్యూస్ పంపడం ఇవన్నీ చేసేసి రైటర్కి ఇచ్చేస్తాను అండ్ పుస్తకం మొత్తము కూడా రైటర్ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఎలా కావాలంటే అలా చేయడం నా పని ఓకే నా ఇష్టం ఏముండదు వాళ్ళకి కావాల్సినట్టుగా చేయడం అనమాట సో ఆ తర్వాత అది ఏమైందంటే అట్లా ఇంకోటి ఒకటి ఏంటంటే క్వాలిటీ మొదటి నుంచి కూడా నేను క్వాలిటీ అస్సలు తగ్గను క్వాలిటీ అండ్ డిజైనింగ్ పార్ట్ ఎందుకంటే పుస్తకం రైటర్ కష్టపడి రాసింది ఒకటి వాళ్ళు డబ్బులు పెట్టి వేసుకున్నప్పుడు బెస్ట్గా ఉండాలి అని చెప్పేసి దానికోసం నేను చేస్తూ పుస్తకం వర్క్ స్టార్ట్ చేశాను అది ఎక్కువ సక్సెస్ అయింది అనమాట నేను చేసిన పుస్తకాలు నేను అసలు స్టార్ట్ చేసిందే మహిళా రచయితుల కోసం హెల్ప్ చేయాలని ఎందుకంటే మగవాళ్ళంటే వెళ్ళి తిరిగి చేసుకుంటారు పుస్తకాల వరకు కానీ ఏదైనా కూడా తిరుగుతారు చేస్తారు మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మహిళలు అంటే వెళ్ళడం కష్టం అవుతుంది ఎవరంటే వాళ్ళని కలవలేరు సో అందుకు నేను ఏం చేశానంటే మెయిన్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను అది కూడా బాగా సక్సెస్ అయింది వాళ్ళకి ఏంటంటే ఒక లేడీస్ లేడీస్ అనేసరికి కొంచెం ఫ్రీగా ఉంటుంది మాట్లాడడానికి కూడా సో ఎనీ టైం మాట్లాడడానికైనా కానీ డిస్కస్ చేసుకోవడానికైనా కూడా సో అది నేను ఒక తర్వాత ఒకటి ఇంకా ఆగలేదు అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూనే వచ్చారు అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి టూ హండ్రెడ్ దాటినాయి సో అందులో ఎయిటీ పర్సెంట్ మహిళా రచయితలు ఉన్నారు మహిళా రచయితలు పుస్తకాలే చేశాను వెరీ గుడ్ గుడ్ మరి పద్మిని గారు మరి మీరు ఈ ప్రచురణ రంగంలో అనుభవం ఉండే వచ్చారా లేకుండా వచ్చారా అసలు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత అంటే మనం ముందుగా అనుకున్నట్టేందుకు ముందు ఇది పురుషాదిక ప్రపంచం ఆ రంగం కూడా వాళ్ళకి సంబంధించింది లేడీస్ అడుగు పెట్టాలంటే మహిళలు అడుగు పెట్టాలంటే చాలా భయంతో ఉండేవాళ్ళు మీరు ఎలా అడుగు పెట్టారు మీ అనుభవం ఏంటి నేను రెండు వేల పన్నెండు నుంచి మా గురువుగారి అన్నీ చూస్తున్నానండి మా గురువుగారు శ్రీధర్ గురుజీ వారి ప్రచురణలు చూస్తూ ఉన్నా కూడా అది గురుసేవగా నేను భావించాను గనక పబ్లిక్గా చెప్పుకోలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో వెలుగు పూలు అని ఒక పుస్తకం వేశాము టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అచ్చంగా తెలుగు కథలు అని ఇంకొక పుస్తకం వేశాను అనమాట అయితే ఈ ప్రస్థానంలో నేను నా పత్రిక నడుపుకోవడం తర్వాత మీడియాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం రేడియో ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేయడం ఇట్లాంటి పనులన్నీ నేను చేస్తూ ఉన్నాను అనమాట అయితే నాకు ఇవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఆ ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే ఒకటి ఇంటిని కుటుంబాన్ని చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చిన విద్య ఇది ప్రచురణ అనేది ఇదెందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్ చేశాను పుస్తకాలు నేను పబ్లిష్ చేసి పెడతాను అని ఒక రకంగా జ్యోతి గారు కూడా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ముప్పై పుస్తకాల దాకా నేను వేయడం జరిగింది జ్యోతి గారు అనుభవం లేకుండా ఎలా వచ్చారు ఈ రంగంలోకి మీకు ఎవరు సాయం చేశారు సాయం అంటే తెలియకపోతే అడిగి తెలుసుకున్నదాన్ని ఇక్కడ సాయం అంటూ ఏ విషయంలో సొంతంగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఒక సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు అంటారు కదా అట్లాగే ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరు అడ్డంకి అంటూ ఏమీ కాలేదు ఇప్పటివరకు అయితే పుస్తకాల షాప్స్ వాళ్ళు కానీ తోటి రచయితలు కానీ ప్రింటర్స్ కానీ కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు టీటీపీ ఎక్కడ చేస్తారంటే చెప్పారు సో అట్లా నేను ఒకటి ఒకటి సొంతంగా చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఒకరి మీద డిపెండ్ కాకుండా కాబట్టి నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రాలేదు ఇంతవరకు అయితే ప్రింటింగ్లో కానీ అండ్ మార్కెటింగ్లో కానీ సో సమస్యలు అంటూ రాలేదు ఓకే మరి పద్మిని గారు మీరేమైనా ఇబ్బందులు కానీ లేదంటే ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి సాయం తీసుకోవడం జరిగింది అంటారు మొదట్లో పేపర్ల మీద రాసేవాళ్ళు ప్రచురణ రంగం ఎలా ఉండేదంటే పేపర్ల మీద రాసిన దాన్ని మళ్ళీ పేజ్ మేకర్లో టైప్ చేసేవాళ్ళు ఆ పేజ్ మేకర్లో టైప్ చేసిన దాన్ని పంపిస్తే దాన్ని అంతా మాన్యువల్గా రెడ్డింగ్తో దిద్దుకుని మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ డిటిపి వాళ్ళకి పంపిస్తే అప్పుడు దిద్దేవాళ్ళు ఇంత కష్టం ఉండేది అంత కష్టం ఉన్నప్పుడు పేపర్ మీద ఒకటి అనువాదం చేసి ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని తెలుగులో రాస్తూ ఉంటే నాకు ఒకసారి స్పాండలైటిస్ వచ్చింది స్పాండలైటిస్ రావడం వల్ల ఏమన్నారంటే మీరు పేపర్ మీద రాయొద్దండి కొన్నాళ్ళు అన్నారు మరి పుస్తకం ఎలా వస్తుంది అదృష్టవశాత్తు అప్పుడు వాయిస్ టైపింగ్ వచ్చింది వాయిస్ టైపింగ్ వచ్చింది కాబట్టి ఒక ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ ఉంటే తనకి ట్రాన్స్లేట్ చేసిన టెక్స్ట్ అంతా వాయిస్ పంపించేస్తే తను దాన్ని తెలుగులో రాసి మళ్ళీ పేపరు డీటీపీ వాళ్ళకి పంపిస్తే డీటీపీ వాళ్ళు టైప్ చేస్తే దాన్ని తప్పులు దిద్దితే ఇన్ని ఇబ్బందులు ఉండేవి అప్పట్లో ఇప్పుడు మాత్రం ప్రచురణ రంగం చాలా సులువైపోయింది టెక్స్ట్ కన్వర్షన్లు వచ్చాయి యూనికోడ్లోనే బుక్స్ చేస్తున్నారు కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉందండి ఓకే మరి జ్యోతి గారు మీరు ఈ ప్రచురణ రంగంలో మొదట్లో పెట్టినప్పటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటన ఏదైనా ఉందా బాగా గుర్తుండిపోయేది అంటే ప్రచున్నకర్తగా ప్ర తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకోవడమే సో ఇంకోటి ఏంటంటే మన వంగూరి ఫౌండేషన్ అమెరికా వాళ్ళ బుక్స్ అని నాలుగేళ్ళ నుంచి నేనే చేస్తున్నాను ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ అనేది నా వర్క్ మీద నచ్చింది కాబట్టి ఇంకా మనకి వాళ్ళు మెయిల్లోనే కంటెంట్ పంపించేస్తారు నేను పుస్తకం అంతా రెడీ చేసి వాళ్ళకి కొరియర్ పంపిస్తాను అన్నమాట సో అంటే ఏంటంటే ఈజీగా ఇంట్లో ఏం లేదు డబ్బులు ఇచ్చేసేయండి కంటెంట్ ఇచ్చేయండి మీ ఇంటికి వచ్చేస్తాయంటా నేను అది నా పాలసీ సో దీంట్లో ఏంటంటే ఈ మనకు కంటెంట్ వైజ్ మనకి డిఫరెంట్ ముందంటే తెలుగు టైపింగ్ అంత ఈజీ ఉండేది కాదు అను అని దీంట్లో పేజ్ మేకర్లో చేసేవాళ్ళు పుస్తకాలు పబ్లిషింగ్ అంతా కూడా ఇప్పుడు ఏమైందంటే తెలుగు టైపింగ్ అనేది ఈజీ అండ్ ఫ్రీ అయిపోయింది ఫోన్లో చేయొచ్చు మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చేయడం ఈజీ అయింది అండ్ మోర్ అయితే ఫ్రీ కూడా అప్పుడు ఏంటంటే అన్ను పేజ్ మేకర్లో చేయొచ్చు బుక్స్ అండ్ ఈవెన్ మన ఫోన్లో టైప్ చేసిన దాంట్లో సిస్టంలో టైప్ చేసిన దాంట్లో కూడా బుక్ లేఅవుట్ చేసి బుక్స్ కూడా ప్రింటింగ్ చేస్తున్నాం అనమాట ప్రింటింగ్ వైజాగ్ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు ప్రింటర్స్ కూడా మెయిల్ పంపించేస్తాం అనమాట ఇప్పుడు లాక్డౌన్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా బయటికి వెళ్ళడం లేదు అయినా కూడా పుస్తకాలు వరకు ఆగలేదు మొత్తము ఆన్లైన్లోనే మెయిల్స్లో ఫైల్స్ పంపిస్తేస్తాను డీటీపీకి అని ప్రూఫ్ కూడా చేసేస్తాను ప్రింటర్స్కి మెయిల్ పంపిస్తాను డబ్బులు బ్యాంక్లో వేసేస్తాను అందరికీ పుస్తకాలు ఇంటికి వచ్చేస్తాయి సో ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అనమాట యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది వర్క్ అనేది సో అట్లా మనకి ఏంటంటే చేంజ్ అనేది మనం ఉంది అప్పటికి ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికైతే ఈజీ అయింది మోర్ ఇంకోటి ఒకటి ఏం చెప్పొచ్చు అంటే ముందు ఓన్లీ రైటర్స్ మాత్రమే పుస్తకాలు వేసుకునే వాళ్ళు ప్రముఖులు అని వాళ్ళు కొంచెం పత్రికల్లో వాళ్ళు వచ్చింది సో ప్రింటింగ్ వైజ్ డబ్బులకి అనేది ఇబ్బంది అనేది లేదు ప్రింటింగ్ పబ్లిషింగ్ పుస్తకం తయారు చేసి ఇచ్చే వాళ్ళు కావాలి సో ఆ వరకు మేము ఇద్దరం చేస్తున్నాం మరి ప్రియదర్శిని గారు మీకు మీ జీవితంలో ఇప్పటి వరకు బాగా గుర్తుంపేటువంటి సంఘటన ఏంటి ప్రతి పుస్తకం కూడా ఒక ప్రయాణం అనుకుంటాను ఎందుకంటే మనకు అది కేవలం పుస్తకంలా కనిపిస్తుంది కానీ అక్కడ అవతలి వాళ్ళకి అదొక జీవితకాలపు స్వప్నం కావచ్చు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు నలభై మూడేళ్లకే ఆవిడ ఆర్థ్రైటిస్ తోటి బెటరీడెన్ అయిపోయారు అప్పుడు వాళ్ళ హస్బెండు ఒక డైరీలో సంతకం పెట్టించి నీకు రాముడు అంటే ఇష్టం కదా నువ్వు రామకీర్తనలు రాయి అంతా బాగుంటుంది అంటే ఆవిడ రామకీర్తనలు మొదలు పెట్టారు అప్పటి నుంచి ఆవిడ రాస్తున్నారు మళ్ళీ మధ్యలో హస్బెండ్ పోయారు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు వాళ్ళని పెంచుకుంటూ ఆవిడ వచ్చి ఇప్పుడు డెబ్బై ఎనిమిదేళ్ళు ఇప్పటిదాకా ఆవిడ కీర్తనలు రాస్తూ ఉన్నారు ఆవిడ జీవితంలో ఆవిడకు ఒకటే కోరిక ఆవిడ కీర్తనలన్నీ ఒక పుస్తకంగా చూసుకోవాలని మరి అటువంటి అప్పుడు ఆవిడ నా దగ్గరికి పంపించి ఎలాగో నా గురించి ఎవరో చెప్పారు వాళ్ళు వచ్చారు ఆ పుస్తకాన్ని చూసుకోవడమే ఇప్పుడు ఆవిడ జీవితాశయం ఇలాగా చాలామందికి ఈ మధ్యన ఒక బయోగ్రఫీ ప్రింట్ చేశాను అతి చిన్న లెవెల్ నుంచి పైకొచ్చి ఆయన అమెరికాలో పెద్ద ప్రొఫెసర్ అయిపోయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు మరి చిన్న బెల్లం ముక్క తినడానికి చెప్పులేసుకోవడానికి కూడా బాధపడే ప్రొఫెసరు మన భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎలా ఎదిగారు అదొక ప్రయాణం అది ఆయన ప్రయాణం ఇది ఈవిడ ప్రయాణం ఈ ప్రయాణాలన్నీ ఒక అందమైన పుస్తకంగా తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిచ్చినప్పుడు వాళ్లలో కనిపించే కృతజ్ఞత భావం ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ముందర మనం పడ్డ కష్టం అంతా మర్చిపోవచ్చండి అది మర్చిపోలేని ప్రతి పుస్తకంలో కూడా ఇలాంటి అనుభూతులు ఉంటాయి మరి జ్యోతి గారు అసలు పుస్తక ప్రచురణ ఏంటి అంటే ఏంటి అసలు అందులో ఎటువంటి వాటిని మీరు తీసుకుంటూ ఉంటారు రచయితలకు సంబంధించి అంటే ఇప్పుడు మామూలుగా రచయితలు అంటే ముందంటే పత్రికలలో అన్ని రాసేవాళ్ళు ఇప్పుడు పత్రికలు కూడా తగ్గిపోయినాయి కానీ ఫేస్బుక్లో ఎక్కువ రాస్తున్నారు ఫేస్బుక్లో వాట్సాప్లో రాస్తున్నారు అండ్ ఆన్లైన్ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రచనలు అన్నీ అక్కడ ఒకటి ఉంటాయి కదా సో అన్నీ ఒక దగ్గర ఉంటే ఒక పుస్తకంలాగా వేసుకుంటే ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు అండ్ మార్కెట్లో కూడా పెట్టచ్చు అనుకుంటారు సో పుస్తకం వేయాలంటే ముందు వాళ్ళు రాసింది ఎలాగైనా ఇవ్వచ్చు రాసింది చేత్తో రాసింది ఇవ్వచ్చు లేకపోతే జెరాక్స్ కాపీస్ కానీ స్కాన్ చేసి కానీ టైప్ చేసి కానీ ఎలా ఇచ్చినా సరే బుక్ దాన్ని మళ్ళీ బుక్ ఫార్మాట్లోకి టైప్ చేయించి లేఅవుట్ చేసి ప్రూఫ్ కూడా నేనే చూస్తాను ప్రూఫ్ చూసేసి మొత్తం కవర్ డిజైన్ చేయించడము అండ్ బెస్ట్ క్వాలిటీతో ప్రింటింగ్ చేయించడం ప్రింటింగ్ అయిన తర్వాత సమీక్షలకు పంపిస్తాను పత్రికలకి సమీక్షలు పంపించి ఏమన్నా కొన్ని షాప్స్కి ఇచ్చేసేసి మిగతా పుస్తకాలనే రైటర్కి వెళ్ళిపోతాయి సో ఇందులో ఏమవుతుందంటే మొత్తం రైటరే మొత్తం కాస్ట్ భరిస్తారు అండ్ సేల్స్ అంతా కూడా వాళ్ళకే ఉంటాయి అన్నమాట సో నా ఛార్జెస్ అంటూ నేను తీసుకుంటాను తర్వాత సేల్స్ అంతా ఇంకా వాళ్ళకే ఉంటాయి ప్రమోషన్ అంతా కూడా నాకు వీలైనంత వరకు నేను చేస్తాను ఓకే సో ఇది వర్క్ ఇది ఏంటంటే ఈజీ అయిపోయింది ఇప్పుడు బుక్స్ వేయించుకోవడం అనేది వర్క్ ఈజీ అయిపోయింది అనమాట ఎందుకంటే ముందు చాలా కష్టంగా ఉండదు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా సో ఇప్పుడు ఏంటంటే ఈజీ ఇప్పుడు చెప్పాను కదా లాక్డౌన్లో కూడా మనం అన్నీ మూసేసి ఉన్నా కూడా ప్రింటర్స్ కొంచెం ఓపెన్ ఉన్నాయి కాబట్టి బుక్ వరకు నాది ఆగలేదు సో మనం ఇప్పుడు అంత కష్టమే లేదు పుస్తకం వేయించుకోవాలంటే సరిగా వేసే మనకు డిటిపి టైపింగ్ చేసి ప్రింటింగ్ చేయించే వాళ్ళు కావాలంతే కానీ రైటర్స్కి మాత్రం అంత కష్టమే లేదు పుస్తకాలు వేయడం అంటే అయిపోయిన వరకు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు నేను ఎక్కువ కేర్ తీసుకునే ఫస్ట్ క్వాలిటీ అయితే అసలు తగ్గను బెస్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా వాళ్ళకు రీజనబుల్గా ఉండేటట్టుగా అండ్ ప్రూఫ్ టైపింగ్ లేఅవుట్ కూడా అందంగా ఉండాలి పుస్తకం ఏంటంటే ఏదో వేసాము పుస్తకం అయిందని కాకుండా కూడా పుస్తకం ఓపెన్ చేయగానే కవర్ ముందు అందంగా ఉండాలి తర్వాత తీయ ఓపెన్ చేయగానే లేఅవుట్ కూడా బాగుండాలి డిజైనింగ్ పార్ట్ అది నేను జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ప్రూఫ్ వైజ్ ప్రూఫ్ నేను ఎవ్వరికీ అప్ప చెప్పను అనమాట అది నేను అది ప్రింట్అవుట్ తీసుకొని సిస్టంలో చూస్తే తప్పులు వస్తాయని చెప్పేసి ఏం అంటే ప్రింట్అవుట్ తీసుకొని కూర్చొని నేనే లైన్ బై లైన్ చదివి ప్రూఫ్ చేసేసి అవన్నీ కరెక్షన్ చేయించి లాస్ట్కి రైటర్ పంపిస్తాను ఓకే రైటర్ కూడా చూసి ఓకే అన్న తర్వాత కానీ ప్రింట్కి వెళ్ళాను సో ఏంటంటే రైటర్ కూడా చూసుకుంటే ఏంటంటే అన్నీ నేను చూసాను బాగున్నాయి అనిపిస్తుంది కదా సో అప్పుడు ప్రింట్కి తీసుకెళ్తాను అనమాట మరి ప్రియదర్శిని గారు మీరు ఎవరు ఎవరైనా పర్సన్ వచ్చి నాకు ఈ బుక్ కావాలి అది రచితం కావచ్చు వేరే పర్సన్ కావచ్చు ఈ కంటెంట్ ఉంది నాకు బుక్ కావాలి అని వస్తే మీ నుంచి అడిగి తీసుకుంటారు ముందు కంటెంట్లు ముందు మాటలు ఇవన్నీ కామన్ ఏనండి ఇప్పుడు జ్యోతి గారు చేసిన నేను చేసిన అదే జేవి పబ్లికేషన్స్ అంటే ఆవిడ కష్టం ఇన్నాళ్ళ కష్టం వల్ల ఒక బ్రాండ్ మార్కెట్ లో అవును ఆవిడకి పుస్తకం అప్పగించామంటే కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు అంటే ఒక లేడీ పేరు అనేది బ్రాండ్ గా అంటే సంగతి తెలంగాణ దాంట్లో ఏంటంటే క్వాలిటీ ఆన్ టైం నేను వన్ మంత్ అంటాను వన్ మంత్ లో ఇచ్చేస్తాను పుస్తకాన్ని సో ఆన్ టైం అండ్ క్వాలిటీ అనేది దాని వల్ల బ్రాండ్ పడింది కానీ అది మీ పడిన కష్టం కదా కష్టం అయితే ఇక్కడ పుస్తకాలు వేయడం అన్నది ఒక సంగతి తర్వాత ఆ పుస్తకాన్ని పాఠకుడి దాకా తీసుకెళ్లడం అన్నది ఇంకా పెద్ద సవాలు అయితే అందుకని ఏమైందంటే నేను కూడా ఒక రచయిత్రిగా పుస్తకాలు అవి వేసుకున్నాను కాబట్టి నేను అనుభవించిన బాధ ఏంటంటే పుస్తకాలు వేసుకుని అలా వెయ్యి కాపీలు రెండు మూడేళ్ళు అటకల మీద అలాగే ఉన్నాయన్నమాట ఇంకా బయట ఎవరికన్నా షాపులకి ఇచ్చినా వాళ్ళు లెక్క చెప్పలేదు పుస్తకాలు తిరిగి ఇవ్వలేదు ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఓహో పుస్తకం అమ్మడం అంటే ఇంత కష్టం అనమాట అని నాకు అర్థమైంది మార్కెట్లో ఏంటి అంటే ఒక గ్యాప్ ఉంది పాఠకుడికి రచయితకి మధ్యలో ఒక గ్యాప్ ఉంది దాన్ని ఎలా పూర్తి చేయాలి దాన్ని ఎలా పూర్తి చేయాలి అని నేను ఆలోచించినప్పుడు నేనే ఎందుకు అమ్మకూడదు పుస్తకాలు అని నేను అనుకున్నా మళ్ళీ దానిలో కూడా చాలా సందేహాలు ఎందుకంటే నేను వెబ్సైట్లు నడుపుతాను వర్డ్ ప్రెస్ వచ్చు బ్లాగులు వచ్చు టెక్నాలజీ తెలుసు రచనలు తెలుసు అన్నీ తెలుసు కానీ ఏంటంటే నేను నడపగలనా అన్న సందేహం నాకు ఉందనమాట అప్పుడు ఆ టైంలో ఎలా అయినా సరే ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా ఒకవేళ నేను ఇవాళ నిలబడ్డానంటే నన్ను స్ఫూర్తిగా తీసుకుని రేపొద్దును పది మంది నా వెనకాల నిలబడతారేమో అలాగే పుస్తకాన్ని ముందు తరాలకు అందించడానికి మనవంతు ప్రయత్నం చేద్దామని సంకల్పించుకుని లాస్ట్ ఇయర్ జూలై సెవెంటీన్త్ నేను వెబ్సైట్ మొదలుపెట్టాను పుస్తకాలు అమ్మగానికి అండ్ లేటెస్ట్ టెక్నాలజీని అంతా నేను ఉపయోగించుకుంటాను అంటే ఎలా అంటే సోషల్ మీడియా మొత్తం ఫేస్బుక్లో అక్కడ నా సోషల్ మీడియా రీచ్ వన్ ల్యాక్ ఉంది ప్లస్ ఇప్పుడు జనాలు ఏంటంటే జనా మామూలుగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్టేటస్లు చూస్తారు కాబట్టి ఏదైనా కొత్త పుస్తకం వస్తే స్టేటస్ పెట్టడం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ఈ పుస్తకం ఉంది పలానా పుస్తకం అమ్మకానికి ఉంది ఈ పుస్తకంలో విశేషం ఇది అని ఒక్క నాలుగు లైన్లు రాసి పుస్తకాలని ప్రమోట్ చేయడం ఇలాగ లైబ్రరీల వాళ్ళు ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం మర్యాదగా మాట్లాడి మామూలుగా అందరితో మర్యాద కానీ నమస్తే అండి అని మాట్లాడుతాం కానీ ఇంకొంచెం ఆధారంగా మాట్లాడితే రెండోసారి మూడోసారి గుర్తు కొన్న వాళ్ళే తిరిగి రావడం ఇలా జరుగుతోంది నేను ఈ అమ్మకాల రంగానికి వచ్చి నేను ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాను రైటర్కి ఎయిటీ పర్సెంట్ ఇస్తానంటే నవ్వారు చాలామంది ఇప్పుడికి ఏం పని పాట లేదా ఇంట్లో కూర్చోకుండా ఎందుకు మొదలెట్టుకుంది పుస్తకాల్లో ఏమొస్తుంది అన్నారు నేను నాలుగు లక్షల విలువైన పుస్తకాలు ఇంట్లో కూర్చుని అమ్మానండి వన్ ఇయర్లో ఫోర్ లాక్స్ వర్త్ బుక్స్ అంటే ఒక్క పుస్తకం మీరు ఆలోచించండి అరవై రూపాయలు ఉంటుంది నలభై రూపాయలు ఉంటుంది అలాంటిది నాలుగు లక్షల విలువైన పుస్తకాలు అవ్వాలంటే ఎంత కష్టం ఉంటుంది అందులో ఎంత ప్యాకింగ్ డిస్పాచ్ ఎంత ఉంటుంది భగవంతుడి దయ వల్ల మా గురువుగారి దయ వల్ల నేను ఈ రంగంలో కూడా ప్రచురణలు ఇటు డిస్ట్రిబ్యూషన్ రెండూ చేయగలుగుతున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నాకు ఒక సందేహం ఇద్దరిని అడగాలనుకుంటున్నాను సేల్స్ విషయానికి వస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తమ పుస్తకం తయారు చేస్తాం కానీ కొనవని బలవంతం చేయలేం కదా అండ్ బట్ కానీ ఏం చేస్తాం అంటే వరకు రీచ్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాం ఇప్పుడు పుస్తకాలలో ఇప్పుడు నేను చేసే బుక్స్లో నా నెంబర్ ఇస్తాను ఫర్ కాపీస్ అని సమీక్షలు వచ్చినప్పుడు అక్కడ నా నెంబర్ ఇస్తే నా కాల్స్ వస్తే బుక్స్ పంపిస్తాను తను పద్మిని ఏం చేస్తుంది తను తనది ఒక మొబైల్ యాప్ ఉంది వెబ్సైట్ ద్వారా తను కూడా సేల్ చేస్తుంది అంటే ఒక పాయింట్ అంటూ మేము ఒక ప్లేస్ మనకు ఒక నెంబర్ అంటూ మాది ఇచ్చేసి పుస్తకం కావాలంటే మాకు కాల్ చేయొచ్చు అనేది దానికోసం మేము నిలబడ్డాం మా వంతు కాదు ఇంకా షాప్స్లో సేల్స్ గురించి మేము చెప్పలేము వాళ్ళు సేల్స్ చేసి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వరు అకౌంట్స్ ఇవ్వరు అందుకే కదా ఇప్పుడు నేను కానీ పద్మిని కానీ చేసింది ఏంటంటే ఇవన్నీ కష్టాలు చూసి ఎందుకు ఒకరి మీద ఆధారపడ్డం బాధపడ్డం మనమే ఎందుకు చేయకూడదు పుస్తకాలు ప్రింటింగ్ చేసుకుంటాము మార్కెటింగ్ కూడా చేసుకుంటాం అన్నమాట ఓకే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి ఎలా అట్రాక్ట్ చేస్తా ఎట్లా అట్రాక్ట్ చేస్తామంటే అమ్మడం అనేది ఒక కళ అంటాను నేను ఎందుకంటే ఆ అమ్మడానికి ఆ కళని ఎలా ప్రజెంట్ చేయాలంటే దాన్ని ఆసక్తికరంగా మనం నాలుగే లైన్లు రాయొచ్చు ఒక పేరానే రాయొచ్చు పుస్తకం గురించి కానీ ఆ పేరాలో ఎంత సారాంశం పెట్టాము అన్న దాన్ని బట్టి పాఠకుడికి ఆసక్తి ఉంటుంది మనం గనక ఒక మంచి పుస్తకాన్ని తయారు చేసి మనం మ్యాగజైన్కి ఇవ్వగలిగితే వాళ్ళు బాగా సమీక్ష రాయడం అనేది ఒకటి మన ఉత్పత్తిని మనం సరిగ్గా గనక ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా ఆసక్తిగా కొనుక్కుంటారు కొనుక్కుంటున్నారు కూడా మైసూర్ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా ఇంతమందికి నేను పుస్తకాలు పంపాను పుస్తకం కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా తెప్పించుకుంటున్నారంటే చదివే వాళ్ళు తగ్గలేదండి ఎందుకంటే ఇప్పటికీ సినిమా యాక్టర్లను చూడండి ఏం చేస్తారు వాళ్ళు షూటింగ్ యాప్లో అంత స్థాయికి వెళ్ళినా వాళ్ళు పుస్తకం తీసుకుని చదువుకుంటారు మొబైల్ ఎంతసేపు చూస్తారు 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 ఎగ్జాస్ట్ అయిపోతారు ఎవరైనా సరే చివరికి పుస్తకం దగ్గరికి రావాల్సిందే ఎంత ఉన్నా ఏమున్నా సరే ఈ పుస్తకం ఏదైతే చదువుతుండగా ఇమాజినేషన్ ఒక ఊహ ఒక కల్పన ఆ ప్రపంచంలో విహరింపచేస్తుందో దానికి సబ్స్టిట్యూట్ మాత్రం ఇంతవరకు రాలేదని నా నమ్మకం ఇంకో విషయంలో నేను చెప్తాను ఏంటంటే పుస్తకాలు ఎలా రీచ్ చేయాలి పాఠకుల వరకు అంటే బుక్ ఫేర్ హైదరాబాద్ బుక్ ఫేర్ అయినప్పుడు కూడా ఫోర్ ఇయర్స్ వరుసగా స్టాల్ పెట్టనమాట అది కూడా ఎందుకంటే ఏంటంటే మహిళా రచయితల స్టాల్ ఓన్లీ మహిళా రచయితలు సో పుస్త ఏంటంటే రీడర్స్ వచ్చి ఆ పాఠకుడికి రచయితల మధ్యలో ఒక గ్యా గోడ అనేది ఉంది ఏళ్ళుగా సో వీళ్ళ రచయితల పేరు తెలుసు కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి కలవడంటే ఇంపాసిబుల్ కదా సో ఈ మా ఐడియా ఏంటంటే బుక్ బుక్ఫేర్కి వస్తారు ఎలాగో వచ్చినప్పుడు రైటర్ని కలిసి మాట్లాడి వాళ్ళ పుస్తకం తీసుకొని సైన్ తీసుకొని వెళ్ళడం అది ఒక సంతోషం వీ రైటర్స్కి కూడా వాళ్ళని రీడర్స్ని కలవడం అదొకటి అవకాశం మంచి అవకాశం అట్లా నేను ఫోర్ ఇయర్స్ చేశాను మంచి సేల్స్ అయినాయి మంచి పేరు వచ్చింది అప్పుడు కూడా ఖర్చు తగ్గించి పుస్తకాలు ఎక్కువ కావాలని ఎవరైనా రచయిత మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు అడుగుతారండి ఇప్పుడు మేము ఒక ఎస్టిమేషన్ ఇస్తాం కదా బుక్కి ఎన్ని పేజెస్కి ఇంత కా అవుతుంది అని అంటాం అంటే అంటారు ఎంత తగ్గించండి అంటారు ఏంటంటే తగ్గించలేను నేను అందరికీ వాళ్ళకి వాళ్ళు ఎంత అడుగుతారో అంత తీసుకుని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నాం వాళ్ళు అడిగినంత వాళ్ళు మీరే పే చేసేయండి వాళ్ళకి నా నేను చెప్పి నా ఛార్జెస్ నాకు పే చేసేయండి అంటారు నా తగ్గించాలంటే నా ఛార్జెస్ తగ్గిస్తా తగ్గించగలని వేరే వాళ్ళు చేయను అంటాను అయినా కూడా అంటే సరే మీరు తగ్గ ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి చేసుకోమంటారు అప్పుడు వల్ల ఎక్కడ ఖర్చు తగ్గుతుంది అంటే మన క్వాలిటీ తగ్గిస్తాయి ఇప్పుడు పేపర్ మేము వేసేది ఎయిటీ జిఎస్ఎం న్యాచురల్ షేడ్ తగ్గించాలి అంటే సిక్స్టీ ఫైవ్ జిఎస్ఎం పేపర్ సన్న పల్చగా అయిపోతుంది అండ్ కవర్ కూడా తగ్గుతుంది ఇది కవర్ త్రీ హండ్రెడ్ అయితే అది టూ హండ్రెడ్ ఉంటుంది థిక్నెస్ తగ్గుతుంది ఆ క్వాలిటీ తగ్గుతుంది అండ్ మార్జిన్స్ ఇట్ లేఅవుట్లో ఏమవుతుంటే ఇరుకు ఇరుకుగా చేసేస్తే ఉంటే పేజెస్ తగ్గుతాయి ఖర్చు తగ్గుతుంది సో పుస్తకం అందం పోతుంది కదా సో అట్లా నేను చేయలేనని చెప్పేసి నేను వదిలేసుకున్నాను రెండు మూడు పుస్తకాల్ని ఎప్పుడైనా కానీ మనకి టెక్నాలజీ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి సోషల్ మీడియాని మీరు బాగా వాడతారు పద్మినీ గారు కొన్ని కొన్ని ప్రముఖ వెబ్సైట్స్ కావచ్చు ఏవైనా ఆడిబుల్ అంటే వాయిస్ వినిపించేటువంటి బుక్స్ని ఆ బుక్స్ని మమ్మల్ని చదవకుండా వినే రూపంలో మనకు అందుబాటులో తీసుకొస్తున్నాయి సో మరి ఇలాంటి సులువైన మార్గం ఉన్నప్పుడు కూడా ప్రచురణ రంగం ఎలా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారు మీరు నా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారంటారా పద్మిని గారు ఎందుకంటే మీరు అన్నారు సోషల్ ఇందాక జ్యోతి గారు కూడా మెన్షన్ చేశారు సోషల్ మీడియాని బాగా యూజ్ చేస్తారు పద్మిని గారు అని సో అందుకే మీకు అడుగుదాం అనుకుంటున్నాను మీరు సోషల్ మీడియా గురించి ఏమంటారు బెనిఫిట్స్ ఉన్నాయి ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి మీరే ఎటువంటి మార్గాలు ఎంచుకుంటారు సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలని నేను నమ్ముతాను ఒకవేళ మనం అంతవరకే ఉండి దానికి ఎడిక్ట్ అయిపోకుండా ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉంటే ఇబ్బందులే ఉండవు విమర్శలు వస్తాయి ఒక్కొక్కసారి కానీ ఏంటంటే మనమేంటో మనకి తెలిసిన నాళ్ళు మనలో మన మన మీద మనకి నమ్మకం ఉన్న నాళ్ళు మనం ఎవరి విమర్శలకి ఒగ్గాల్సిన అవసరం లేదు మనం చేసుకునే పని అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక ఆడియో బుక్స్ అంటారా ఆడియో బుక్స్ అనేది ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీగా తయారైంది ఎందుకంటే కొన్ని యాప్స్ వచ్చేసాయి స్టోరీ టెల్ అని ఇలాగని వాళ్ళు నేరుగా పెద్ద పెద్ద రైటర్స్ నుంచి డబ్బులు కట్టేసి పుస్తకానికి పదివేలు ఇరవై వేలు వాళ్ళు కాపీరైట్స్ తీసుకుని దాని వెనకాల పెద్ద పరిశ్రమే ఉంటుంది ఆడియో బుక్స్ వెనకాల ఊరికే ఇలా చదివి పెట్టేస్తే ఎవరు వినరు ఆ గొంతు వినేటట్టుగా ఉండాలి తర్వాత వెనకాల ఒకళ్ళు రికార్డ్ చేయాలి ఆ స్టూడియో టైంలో ఎడిటింగ్లు అవ్వాలి పదాల ప్రనౌన్సియేషన్ సరిగ్గా ఉండాలి ఇంత అయితే మీకు ఒక గంట అవుట్పుట్ వచ్చేసరికి చాలా కష్టం ఉంటుంది చాలా కష్టం ఉన్న గంట ఎవరు వింటారు వాళ్ళు అంటే వంటలు చేసుకుంటూ వింటారు ఫారెన్లో కారులు నడుపుకుంటూ వింటారు అంటారు ఆ దిశగా అడుగులు వేసిన వాళ్ళు ఇంకా మనం తక్కువనే చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్నొచ్చినా పుస్తకం పుస్తకమే అనేది నా నమ్మకం ఓకే మరి జ్యోతి గారు ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు ఇప్పుడు నేను పుస్తక నేను ఒక మా నాది ఒక రన్ చేస్తాను నేను కథలు రాసి పంపిస్తాను పుస్తకాలు పనిచేస్తాను కానీ నాకు సిస్టంలో చదవడం నాకు ఇష్టం ఉండదు పుస్తకం పట్టుకొని పక్కన కూర్చొని చదువుకుంటే ఇప్పుడు నేను కరెక్షన్స్ చేయాలన్నా కూడా నేను ప్రింట్అవుట్ తీసుకొని చేస్తాను ఇప్పుడు ఆడియో స్టోరీస్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కథలు తీసుకొని చదివి మంచి చదివి పెడతాం వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు బాగా చదవగలగాలి చదివే వాళ్ళకి విన్న వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట సో అట్లా ఏంటంటే యూట్యూబ్లో ఉన్నాయి కానీ మొత్తం పుస్తకం పుస్తకం కూడా ఉన్నాయి కానీ ఎంతమంది ఓపికగా కూర్చొని వింటారు అనేది డౌట్ నాకు పుస్తకంకున్న డిమాండ్ దానికి లేదంట నేను మీరు మొదలుపెట్టిందే మహిళల కోసం మొదలుపెట్టాను నా పబ్లికేషన్స్ అన్నారు కదా మరి మహిళలు ఈ ప్రచున్న రంగంలోకి రావడానికి కావచ్చు రచయితలుగా రావడానికి కావచ్చు మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎటువంటి సాయం అందిస్తున్నారు మహిళా రచయితలకి ముఖ్యంగా అంటే మహిళా రచయితలకు నా వంతుగా ఇప్పుడు నేను పుస్తకం విషయంలో మొత్తం నేను గైడెన్స్ చేస్తాను ఏంటంటే కొంతమంది డబ్బుల విషయంలో ఎక్కువ తక్కువ అంటారు కదా ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు పుస్తకం అంటారు అవును డబ్బు చీర పెట్టిన డబ్బులు నలభై వేలు పెడితే మంచి పట్టు చీర వస్తుంది దాంతో పుస్తకం వేసుకున్నా కానీ రెండింటికి వేరే కదా డిఫరెన్స్ ఆ ఫీల్ అనేది రైటర్స్కే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు అందరికీ అన్ని వేలు పెట్టి చీరలుగా అంటారు కానీ పుస్తకం వేయడం అనేది నిజంగా తను అన్నట్టు ఒక స్వప్నం రచయిత కూడా పుస్తకం తను రాసినవన్నీ పుస్తకం రూపంలో చూసుకోవడం అనేది నేను చెప్తాను ఏంటంటే కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కెరీర్ వైజ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తుంటాను నేను కెరియర్గా కూడా తీసుకోవచ్చు పద్మిని కూడా అలాగే చెప్పాను నేను ఇంట్లో కూర్చొని చేయచ్చు ఈ ఏంటంటే బయట తిరిగే పని లేదు మనకి ఎవ్వరికీ రికమెండేషన్ అవసరం లేదు కష్టమే మన ఇన్వెస్ట్మెంట్ కష్టపడండి తెలుగు మీద ఇష్టం ఉండాలి ముందుగా మన తెలుగు మీద భాష మీద ఇష్టం ఉండాలి ఇష్టం తర్వాత ఉండాలి ఓకే సిన్సియర్గా ఉండాలి డిసిప్లిన్ చాలు ఏదైనా సాధించవచ్చు అంట ఈ పుస్తకం విషయంలో ఎవరైనా మేము చేస్తామంటే ఆల్వేస్ రెడీ అనమాట హెల్ప్ చేస్తాను ఎలా చేయండి అలా చేయడానికి గైడ్ చేయడానికి రెడీగా ఉంటాను పబ్లిషింగ్ చేస్తా అంటే కూడా చేయమని చెప్తాను నేను ఇంట్లో ఉండి చేయండి బాగుంటుందని నేను ఎంతమందికి చెప్పాను నేను ఓకే మరి పద్మిని గారు మీరేమంటారు మహిళా రచయితల గురించి వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని మీవంతగా మీరు అందిస్తారు మహిళా రచయితలు అంటే ఒకటి పత్రిక ఉంది నాకు పత్రికలో ప్రచురించడం కానీ ఇలాంటివి కానీ ఇంకొకటి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి లేకపోతే వాళ్ళకి అంతగా టెక్నాలజీ తెలియకపోయినా ఇందాక జ్యోతిగారు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ ఆవిడ బయట వాళ్ళనే కాదు నన్ను కూడా అలాగే ఎంకరేజ్ చేశారు మొదట్లో ఈ రంగంలో డిమాండ్ ఉంది రావాలమ్మా ఇంకా ఎక్కువ మంది కావాలి అని అన్న ఒక రోజు ఇంటికి పిలిచి ఈ ప్రచురణలో ఎన్ని రకాల బైండింగ్లు ఉంటాయి ఇవి అన్నీ చెప్పారనమాట అంటే అంత ఇన్స్పిరేషన్గా ఉంటారు జ్యోతి గారు కూడా కాబట్టి ఇప్పుడు నేను సాటి మహిళని నన్ను ఎంకరేజ్ చేశారు కదా ఒకరోజు సాహితీ సౌరభాల కార్యక్రమంలో మీ స్థానంలో కూర్చుని నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రోజున అదే నేను ఆవిడ పక్కన కూర్చుని నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే ఎంత అద్భుతం ఇది దానికి అడుగడుగున ఆవిడ కూడా నాకు ప్రేరణగా నిలిచారు గారు అన్నట్టు ఇక్కడ కష్టమే మాట్లాడుతుంది కష్టం మాట్లాడుతుంది కాబట్టి అందరికీ కనిపిస్తుంది ఎవరికి మనం సమాధానం చెప్పుకోక్కర్లేదు మనకి అనుకూలంగా ఉన్న సమయంలో మనం చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మంది రండి ప్రచురణ రంగంలోకి రండి మహిళలు ఇంకా వెబ్సైట్లలోకి రండి పుస్తకాల అమ్మకంలోకి రండి అమ్ముడు అవ్వకుండా మాత్రం ఉండవు ఏదో ఒక అడుగు వేయండి ఏదో ఒక అడుగు వేసి అందరికీ అండగా నిలబడండి కాస్త టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరూ ముందుకు వస్తే మాకు కూడా సంతోషం సాయం చేయడానికి మేమిద్దరం కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉందండి మీ ప్రచన రంగంలో మీరు ఇంకా మంచి మంచి అనుభవాలన్నీ పొందాలి ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చూసారు కదండి ఇది వాటి కాంతి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం